ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. 2 సార్లు రుణమాఫీ ఘనత, సో మనది అంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట. దేశంలో 2 సార్లు రైతు రుణమాఫీ అమలు చేసినటువంటి ఘనత ఒక తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు పేర్కొనడం జరిగింది. రైతు సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్కు రైతు రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్లో వివాంతంలో కంప్లీట్గా 2023-24 ఆర్థిక సంవత్సరం త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు రుణమాఫీ డబ్బులు, సో రుణమాఫీ డబ్బులు రైతుల చేతుల్లోకి వెళ్ళాలి, పరిమితులు లేని మాఫీ మన దగ్గరే, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం, రుణమాఫీ ప్రక్రియ వేగంగా జరిగేలా బ్యాంకులు సహకరించాలి. అలాగే మనకు ఎస్ఎల్బిసి సమావేశంలో మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతు రుణమాఫీకి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పరిమితులు విధించడం జరిగిందని, ఎలాంటి నిబంధన లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. 2 సార్లు రుణమాఫీ చేయడం కేసీఆర్కి చెల్లిందని ప్రశంసించారు. మొదటి దాఫాలో 35 లక్షల మందికి 16,144 కోట్లు, ఈసారి ఇప్పటి వరకు 99,999 రూపాయలు రుణాలు కలిగినటువంటి వారికి 16,66,000 మంది రైతులకు 8,000 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. మొత్తం 37 లక్షల మందికి సంబంధించి మనకు 20,141 కోట్ల రుణాన్ని మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి అవుట్ స్టాండింగ్ లోన్లు ఉన్నాయని, వారికి వచ్చిన రుణమాఫీ డబ్బులను పాత అప్పు కింద జమ చేయకుండా నేరుగా రైతులకు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రైతు ఒకవేళ అప్పటికే రుణం చెల్లించి ఉంటే మాఫీ డబ్బును నేరుగా వారి చేతికి అందించాలని పేర్కొన్నారు. అయితే మీరు సో గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి డబ్బు సో ఎవరు కట్ చేయదు, వాళ్ళ డబ్బు వాళ్ళకు చెల్లించండి, సో ఓన్లీ రైతు చేతికి ఇవ్వనంటూ కూడా మనకైతే హరీష్ రావు చెప్పడం జరిగింది. కొందరు రైతులకు కోఆపరేటివ్ బ్యాంకు కానీ అలాగే జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, అలాంటి వారికి కూడా 2 ఖాతాల్లోకి కొంత డబ్బు జమ చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా అభిప్రాయపడడం జరిగిందని చూసుకోవచ్చు. అలాగే రుణమాఫీ పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీ, పంట రుణాన్ని రెన్యువల్ చేసి రైతు చేతికి డబ్బు ఇస్తే ప్రభుత్వం అందించిన సాయం తమ చేతికి వచ్చిందని రైతు భావిస్తాడని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే మనకు కంప్లీట్గా రుణమాఫీ రెన్యువల్ తీరును పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆర్థిక వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు. వారానికి ఒకసారి సమావేశమై ఏ బ్యాంకు నుంచి ఎంతమంది రైతులకు డబ్బు వెళ్ళిందో ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించడం జరిగింది. కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిన రైతుల ప్రయోజనం కోసం సీఎం కేసీఆర్ రుణమాఫీ అమలు చేస్తున్నారని బ్యాంకర్లు దీనిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సాధారణంగా బ్యాంకులు విడతల వారీగా రుణమాఫీ చేస్తూ 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాయని, కానీ ఈసారి బ్యాంకర్లు కొంచెం తమ శ్రమ తీసుకొని ఈ నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల రైతులకు భరోసా దక్కిందని, రుణమాఫీ డబ్బులు నేరుగా వారికి అందిస్తే మరింత సంతోషపడతారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కంప్లీట్ వాళ్ళకి సంబంధించిన డబ్బు రుణమాఫీ డబ్బు ఎవరు కట్ చేయకుండా సో రైతుల ఖాతాలో జమ చేయండి, రైతులకే ఇవ్వండి, వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి సో డబ్బులు అయితే వస్తాయి, కొంచెం టైం పడుతుంది. 15వ తేదీ వరకు అందరికీ రైతు రుణమాఫీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 1 లక్ష పైన వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుంది. జాతీయ సహకార బ్యాంకులో తీసుకున్న వాళ్ళకు కూడా డబ్బు జమ చేయడానికి కూడా చెప్పడం జరిగింది. సో 2 బ్యాంకులో 2 అకౌంట్లు ఉంటే 2 అకౌంట్లలో కొంత డబ్బును జమ చేయడానికి కూడా చెప్పడం జరిగింది. ఎవరు టెన్షన్ పడకండి, అందరికీ వస్తాయి. సో 2018 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళు 2018 వరకు కలిపి ఇంట్రెస్ట్ ఎంత అయింది అంతవరకు మీకు కటాఫ్గా నిర్ణయించడం జరిగింది కాబట్టి 2018 సంవత్సరాన్ని. సో అంతవరకు మీకు ఎంతైతే ఉందో 1 లక్షలోపు కంప్లీట్గా అంతవరకు మాఫీ వస్తుంది. ప్రతి ఒక్కరూ టెన్షన్ పడకండి. సో ఇంకా మీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.